భారతదేశానికి అదృష్టం ఏంటంటే ట్రాపికల్ క్లైమేట్, ముఖ్యంగా ఈ వైరస్ బాగా విజృంభిస్తున్న టైంలో మనం ఎండాకాలంలో ఉన్నాం. అది మన అదృష్టం. చైనాలో గాని, అమెరికాలో గాని, ఇటలీలో గాని ఈరోజు ప్రమాద మరణాలు ఎంత ఎక్కువ ఉన్నాయని చెప్పనంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేకపోవటం, రెండోది చల్లటి దేశాలు అవటం, ఎండ ఎక్కువ లేకపోవటం కూడా ఈ ఎఫెక్ట్ ఉంది వాళ్ళకి. మన అదృష్టం కొద్దీ మనం ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి ఆ సూర్యరశ్మిని పూర్తిగా వాడుకోండి. కొంత సమయం ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ కూడా సన్ రైజ్ దగ్గర ఉండండి. సన్ రైజింగ్ సన్ కానివ్వండి, సూర్యాస్తమం సమయంలో కానీ, మధ్యలో కానివ్వండి, ఆ సూర్యుడి ఎండలో కొద్దిసేపు ఉంటే మన శరీరానికి మంచిది, ఈ వైరస్ నుంచి రక్షణ పొందగలుగుతాం. ఇంట్లో ఉన్న బట్టలు కానివ్వండి, మనం వాడే దుప్పట్లు కానివ్వండి శుభ్రంగా ఉతుక్కోవటం, వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు గంట సేపు ఎండలో పడేయటం, ఇట్లాంటివి చేయటం వల్ల మనం వాటి నుంచి వైరస్ నుంచి రక్షణ పొందగలుగుతాం. మాస్కులు ఖచ్చితంగా వాడండి. ఈ కరోనా వైరస్ యొక్క సైజు మైక్రాన్ సైజు చాలా ఎక్కువ. సో కాస్ట్లీ మాస్కే కాదు, ఏ మాస్క్ వాడినా కూడా ఈ వైరస్ మన ముక్కులోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి తక్కువ కాస్ట్ మాస్క్ వాడినా కూడా ఇబ్బంది లేదు. ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వాడండి. మాస్క్ వాడేసిన మాస్క్ ఏదో ఉంటే దయచేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాని జాగ్రత్త డస్ట్బిన్ లోనో కాలంలోనో జాగ్రత్తగా పడేసేయండి. ముఖ్యంగా ఈ వైరస్ బయటపడటానికి 15 రోజులు, సింప్టమ్స్ బయటపడటానికి 15 రోజులు పడుతుంది కాబట్టి డాక్టర్లు కొన్ని మార్గాలు చెప్పారు. ఈ వైరస్ ఒకసారి ఎఫెక్ట్ అయిన వాళ్ళ ఊపిరిని 4-5 సెకండ్ల మించి ఊపిరి బిగించలేదు. మనం సహజంగా 10 సెకండ్లు 20 సెకండ్ల పైన ఊపిరి బిగించి పెట్టగలుగుతాం, కానీ ఈ వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు 5 సెకండ్లు 6 సెకండ్ల నుంచి ఊపిరి బిగించి పెట్టలేరు. కాబట్టి మీరు ఇంట్లో ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే, ఉదయం సాయంత్రం పూట ముందు ఊపిరి బిగించి పట్టుకోండి. 10 సెకండ్లు 15 సెకండ్లు ఊపిరి బిగించి పెట్టగలిగారా మీకు ఆ వైరస్ ప్రాబ్లం లేనట్టే. లేదు 4 సెకండ్లు 5 సెకండ్ల కింద దగ్గొచ్చిందా ఖచ్చితంగా మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ముఖ్యంగా ముక్కులు కారటం ఇదంతా కూడా కరోనా వైరస్ కిందకి రాదు. బాగా జలుబు చేయటం, ముక్కులు కారటం కరోనా వైరస్ కాదు. పొడి దగ్గు, ముఖ్యంగా పొడి దగ్గు ఉండడం, టెంపరేచర్ ఉండడం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం, ఊపిరి బిగించి పెడితే 4-5 సెకండ్లకి దగ్గు రావటం, ఇవే సింప్టమ్స్. ఇది ఈ సింప్టమ్స్ ముందు మీకు మీరు తెలుసుకోండి, మీకు మీరే టెస్ట్ చేసుకోండి. ఏ డాక్టర్లు 130 కోట్ల జనాభాని ఎవరు టెస్ట్ చేయలేరు. ఈరోజు ఒక టెస్ట్ కరోనా వైరస్ టెస్ట్ చేయాలంటే 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని ఐడెంటిఫై చేసి ఆ రోగిని పట్టుకోవడం తేలికైన విషయం కాదు. కాబట్టి మీకు మీరే టెస్ట్ చేసుకోండి, అనుమానం ఉంటే వెంటనే దాచిపెట్టకుండా డాక్టర్లు చెప్పండి. అట్లాగే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానాస్పదం వేరే దేశాల నుంచి వచ్చినా, వాళ్ళ ఇళ్లలో జ్వరం ఉన్నా, వాళ్ళ ఇళ్లలో ఏదైనా అనుమానాస్పదం ఉన్నా, వెంటనే సంబంధిత డాక్టర్లకి పోలీసులకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. ఇది మీ సామాజిక బాధ్యత. మీరు అది వెంటనే చెప్పి వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని వెంటనే టెస్ట్ చేసి పంపించడానికి, టెస్ట్ వాళ్ళు పంపించకపోతే మాత్రం ఆ సమస్య మళ్ళీ మనకు చుట్టుకుంటుంది. నెక్స్ట్ ఎండాకాలం కదా అని చెప్పని ఊరిని ఏసీలు వేసుకోబాకండి. ఏసీల్లో చల్లటి ప్రధాన ప్రాంతంలో ఉన్నామా ఈ వైరస్ వల్ల వెంటనే ఎఫెక్ట్ అవుతాం. దయచేసి ఏసీలు తగ్గించుకోండి, ఏసీలు వాటర్ తగ్గించుకోండి, చల్లటి నీళ్ళు తగ్గి వాటర్ చల్లటి నీళ్ళు తాగటం, ఐస్ క్రీమ్ తింటాం ఇలాంటి తగ్గించుకోండి. ఎండాకాలంలో ఎంత కూల్ డ్రింక్స్ వాటర్ తగ్గించుకోండి. ఈ ఎండలకు ఎంత ఎక్స్పోజ్ అవుతామో, ఎండకి ఎంత వేడి టెంపరేచర్లు ఉంటామో అదే మనకి ఈ భారతదేశానికి శ్రీ